రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హడావిడి నిర్ణయాలతో అల్లకల్లోలం సృష్టించారని ఆరోపించారు. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ వారిపై ప్రతి విషయానికి కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారని, కేవలం చంద్రబాబు నాయుడుపై కక్ష సాధించే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గత 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా బీసీలకు ఎన్నో హామీలను ఇచ్చారని, వారి మాటలను నమ్మిన రాష్ట్ర బీసీ ప్రజానీకం వారికి మద్దతుగా నిలిచి వైసీపీ గెలుపుకు దోహదపడగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వారికి తీరని ద్రోహం చేస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన గత 10 మాసాలలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, కార్యాలయ కార్యదర్శి కె నాగేంద్ర కుమార్, కార్యదర్శి డిజెన్స్ పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంత అల్లకల్లోలము ఈ ప్రభుత్వము సృష్టిస్తుందంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా అధికారులను అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎక్కడ బయటికి రానివ్వకుండా కేసులు పెట్టడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు హడావిడిగా ఎన్నికలు పెట్టాలా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి సడన్గా ఆలోచన వచ్చినట్టుంది. మరి వచ్చిన వెంటనే ఎటువంటి ఒక ప్లానింగ్ లేకుండా ఎంతో అధికారులందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఒక క్లారిటీ లేకుండా అల్లా కల్లోలం ఈరోజు రాష్ట్రంలో సృష్టించడం జరుగుతుంది. అసలు నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ పార్టీ వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా బీసీలకి అన్యాయము చేయకుండా ఉండడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా నిజంగా వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, రిజర్వేషన్లు పెంచడానికి అందరూ ఆలోచిస్తారే కానీ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగంటే సిగ్గుచేటని చెప్పుకోవాలా? బీసీలకి మేము న్యాయం చేస్తాము, బీసీలకు అండగా ఉంటాము, బీసీలని క్యాస్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి పాదయాత్రలో చెప్పి నమ్మించి మోసం చేసి ఈరోజు మరి బీసీలకు ఎంత అన్యాయం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఈ ప్రభుత్వానికి మరి ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈరోజు 34% నుంచి 24% బీసీలకి రిజర్వేషన్ తగ్గించడం వల్ల దాదాపుగా 14,000 మందికి ఈరోజు రాజకీయంగా వాళ్ళు కంటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. గతంలో కూడా బీసీలకి రిజర్వేషన్ 34% చేసినప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారే కానీ, అది ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎవరు వచ్చినా కూడా బీసీలకి అన్యాయం చేయకూడదనే ఒక ఆలోచనతో రావడం జరిగింది. కానీ ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి రీజన్ లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా కూడా రిజర్వేషన్లు తగ్గించడము, ఎక్కించడం అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారు. దేశమంతా ఒకలాగుంటే నేను ఒకలాగుంటానని చెప్పి 50% రిజర్వేషన్లు మీరు పెట్టాలని చెప్తే, లేదు నేను 59% పెట్టుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అన్నారు. కోర్టుకు పోయినారు, అన్నీ చేసుకుని వచ్చారు, కోర్టు మొట్టికాయలు ఇచ్చింది, మళ్ళీ 50%కి తగ్గించి చేయడం జరిగింది. ఇప్పుడు హడావిడిగా ఎన్నికలు పెట్టేయాలి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి, దాదాపుగా 5,000 కోట్లు వెనక్కి వెళ్ళిపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాళ్ళు తీసుకొని మనల్ని వెంబడించుకొని తంతారనే ఒక భయంతో హడావిడిగా ఇప్పుడు ఎలక్షన్స్ పెడుతున్నారు.